إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة دلالة وكل دلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون ويزيك ألنكرنشنة 20 పెద్దలు సభకు విచ్చేసినటువంటి ప్రేక్షకులు అందరికీ ఇస్లాం పూర్వకముగా అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియులారా, ఈరోజు సాయంత్రం మాట్లాడే ఈ అంశము మానవాళి దైవం ఒక్కడే, అది ఎలా? సోదరులారా, మానవులందరికీ దైవం ఒక్కడే అనే విషయం గురించి ఈ ఖురాన్ గ్రంథం చిట్ట చివరి గ్రంథముగా అనేక విషయాలు, అనేక ఆధారాలు, సాక్ష్యాలు, ఉదాహరణలు రుజువు చేస్తూ వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 150 కోట్ల మంది జనసమూహము ఇస్లాం అనే ఈ ధర్మాన్ని ఒప్పుకోవటానికి కారణము, అంగీకరించటానికి కారణము కేవలం ప్రపంచంలో ఈ ఒక్క గ్రంథం మాత్రమే. మానవాళికి అందరికీ దైవం ఒక్కడే అనే విషయం గురించి సంక్షిప్తంగా వివరించింది. ఇతర గ్రంథాలలో మానవుడు తన వాస్తవమైన ఆరాధ్యుడు, వాస్తవమైన దైవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఖురాన్లో తెల్లతేటగా ఆ విషయాన్ని దైవము పరిచయం చేశాడు. అందుకే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు లేదా దైవాన్ని నమ్మినటువంటి ధర్మాలు ఈరోజు త్వర త్వరగా ఇస్లాంలో చేరుతున్నాయి. పేపర్లో, న్యూస్లో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ ఈజ్ ఇస్లాం ఇన్ యూరప్ అండ్ అమెరికా. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో చాలా వేగంగా ఇస్లాం అభివృద్ధి అవుతుంది, ప్రజలు ఇస్లాంలో చేరుతున్నారు. కారణం మూలమైంది ఇందులో దేవుని యొక్క, దైవం యొక్క పరిచయము చాలా స్పష్టంగా ఉంది. సోదరులారా, సోదరీమణులారా, కొన్ని వాక్యాల మీద మీరు పరిశీలించవలసిందిగా మనవి చేస్తున్నా. 2వ అధ్యాయము సూరల్ బఖరా వాక్యం 21-22
andulo devam antunadu. Ya ayyuhan nasu ubudu rabbakum alladhi khalakakum walladheena min qablikum la'allakum tattaqoon. Manavulara sakala manavulanu pilupunichi devamu tana parichayam chestunnadu. ఓ ముస్లింలారా అనట్లేదు. ఓ మానవులారా, మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను, మీ తండ్రి తాతలను, వంశావళిని, కుటుంబాన్ని సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. చూడండి, ముస్లింల ప్రభువుని ఆరాధించండి అని ఖురాన్ చెప్పలేదు. మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. దీని ద్వారే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. దీని ద్వారే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. ఈరోజు రక్షణ మార్గము గురించి అనేకమైన ధర్మాలు వెతుకుతున్నాయి. రక్షణ దేంట్లో ఉంది? ఇస్లాం అనే ఈ ధర్మము ప్రకటిస్తుంది రక్షణ కేవలం మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువుని ఆరాధించటంలోనే ఉంది. ముస్లింల దేవుణ్ణి ఆరాధించటంలో ఉందని చెప్పలేదు. హిందువుల దేవుణ్ణి ఆరాధించటంలో ఉందని చెప్పలేదు. క్రైస్తవుల దేవుణ్ణి ఆరాధించటంలో ఉందని చెప్పలేదు. మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధిస్తేనే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది అంటున్నారు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాష, అతడే మీ కొరకు భూమిని పరిచాడు. ఫిరాష్, పరుపు. మానవుడు నిద్రపోయినటువంటి, నిద్రపోతున్నటువంటి, పడుకున్నటువంటి పరుపు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండనటువంటి స్థితిలో ఉంటుంది. పరుపు మీద ఏదో ఒకటి వచ్చి పడటం కానీ, ప్రమాదం జరగడం కానీ, అలాంటి ఉండనటువంటి ప్రదేశంలోనే పరుపు ఉంటుంది. అటువంటి పరుపు మాదిరిగా ఈ భూమిని మీ కొరకు పరిచయాను అంటున్నాడు. అంటే అర్థము సురక్షితమైన ప్రదేశము, ప్రశాంతమైన ప్రదేశముగా నేను భూమిని మీ కొరకు సృష్టించాను. ఈ భూమి యొక్క అంచులు దాటితే భయంకరమైన ఉలకలు, రాళ్ళు ఈ విశ్వంలో తిరుగుతున్నాయి. వాటితో ఎటువంటి సంబంధము లేకుండా సురక్షితముగా ఈ భూమిపై మానవుల కొరకు నివాసం ఏర్పరిచినటువంటి ఆ విశ్వప్రభు అంటున్నాడు, ఆయన్ని ఆరాధించండి. ఎవరైతే ఈ భూమిని మీ కొరకు నివాసముగా చేశాడు, పరుపుగా పరిచాడు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ఒక పరుపుగా ఆయన ఏర్పాటు చేశాడు. మరియు ఆకాశాన్ని ఎవరైతే మీ కొరకు కప్పుగా చేశాడో, వంజల మరియు మీ కొరకు ఆ ఆకాశం నుండి ఎవరైతే వర్షాన్ని కురిపిస్తున్నాడో, అది ఏ ఆకాశము? ఆకాశములో ఒకటి వర్షాన్ని కురుస్తున్నటువంటి ఆకాశము. అంటే ఈ భూమికి అతి దగ్గరలో ఉన్నటువంటిది ట్రోపోస్ఫియర్ అనే ఒక పొర ఉంది. ఆ పొర గనక లేకపోతే భూమిపై ఉన్నటువంటి నీళ్లు ఆవిరైపోయి విశ్వములో వెళ్ళిపోతుంది. ఒక చుక్క నీరు దొరకదు. ఆ ట్రోపోస్ఫియర్ అనే ఆ పొర వద్దకు నీళ్లు ఆవిరై వెళ్ళి ఆగిపోతుంది. అక్కడ మేఘమాలిక తయారవుతుంది. మరలా కాలము రాగానే అదే మేఘాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎలాంటి రీసైకిల్ సిస్టంలో ఆయన మన కొరకు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆ వర్షము కురుస్తుంది ఆ ఆకాశము వద్ద నుండి. ఎక్కడి నుండి అయితే నీళ్ల యొక్క ఆవిరి ఆగిపోతుందో దాన్ని ట్రోపోస్ఫియర్ అని ఇప్పుడు శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. فأخرج به من الثمرات رزقا لكم
అతడే మీ ప్రభు ఎవరైతే మీ కొరకు ఉపాధిని ఆహారాన్ని సమకూరుస్తున్నారు ఆహారము సమకూర్చే ప్రభు అందరికీ ఒక్కడే ఒకవేళ హిందువులకు ప్రభువు వేరు క్రైస్తవులకు ప్రభువు వేరు ముస్లింలకు ప్రభువు వేరు ఇలాగని ఈరోజు ప్రపంచంలో మానవులు భావిస్తున్నారు ముస్లింల దేవుడు వేరు హిందువుల దేవుడు వేరు క్రైస్తవుల దేవుడు వేరు ఒక వ్యక్తి అంటున్నాడు నాతో అందరూ ఒకటేనండి అల్లా అన్న ఈశ్వరుడు అన్న ఈసా యేసు అన్న ఒకటే ఇక్కడే వారు తప్పు చేశారు అసలు అల్లా అంటే ఎవరు తెలుసుకోకుండా అల్లాను ఈశ్వరుణ్ణి ఈసా యేసుని కలిపేశారు అల్లా యొక్క అర్థం ఏమిటి అల్లాహుల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ తుమ్మస్తవా అలల్ అర్ష్ మానవులారా అల్లా అంటే భూమి ఆకాశాలని భూమి ఆకాశాల మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినాలలో సృష్టించి సృష్టిని నడిపించే అధికార పీఠానికి ఆసీనుడైనటువంటి ఆ మహాసృష్టికర్తనే అల్లా అని అంటారు అల్లా అంటే భూమి ఆకాశాల వ్యవస్థ విశ్వ వ్యవస్థను సృష్టించి నడిపిస్తున్నటువంటి అధికార పీఠానికి ఆసీనుడైనటువంటి ఆ మహాసృష్టికర్తను అల్లా అంటారు మరి ఈశ్వరుడు ఆయనకి భార్య ఉన్నారు పార్వతి పార్వతితో పాటు పార్వతితో భయపడి దొంగచాటుగా గంగని కూడా తలలో దాచుకున్నాడు ఒక భార్య ఉంటుండగా ఇంకొక భార్య లేదా ఇంకొకరు ఎవరైనా ఉంటే అక్కడ భయం ఉంటుంది మొదటి భార్యతో తలలో దాచుకున్నారు గంగని ఈశ్వరుడికి ఆయన దైవమా అనేది విషయాన్ని ఖురాన్ అనే ఈ గీటు రాయి ఖురాన్ ఫురుఖాన్ అంటే గీటు రాయి ఈ గీటు రాయి ద్వారా చూస్తే ఈశ్వరుడు దైవమా కాదా కాదు అంటే ఎలా కాదు ఖురాన్ అంటుంది దైవానికి ఉన్నటువంటి గుణగణాలు ఎలా ఉంటాయి వలం తకుల్లహు సాహిబా భూమి ఆకాశాల్ని సృష్టించిన విశ్వప్రభుకి భార్య అంటూ లేనప్పుడు సహచరి అంటూ లేనప్పుడు సంతానం ఎక్కడి నుండి వస్తారు ఆయనకి భార్య ఉండదు మరి ఆయన ఎలా ఉంటాడు ఖురాన్ అంటుంది 42వ అధ్యాయము సూరే షూరా వాక్యము 11 లైస కమిత్లిహి షయూన్ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ ఈ సృష్టిలో ఆయనకి సరిపోలినది ఏదీ లేదు ఇలా ఉంటాడు అని ఎవరు ఊహించలేరు ఈశ్వరుడికి ఎంతో మంది రూపము చెక్కేవారున్నారు రోడ్ల మీద అనేకమైన విగ్రహాలను ప్రజలు చెక్కుతున్నారు కానీ విశ్వప్రభు అయిన సృష్టికర్త ఎలా ఉంటాడు అనేది ఖురాన్ ఏమంటుంది లైస కమిత్లిహి షయూన్ వహువస్ సమీఉల్ బసీర్ ఈ విశ్వములో ఆయనకి సరిపోలినది ఏదీ లేదు ఎలా ఉంటాడు ఎవరు కూడా ఊహించలేరు పెట్టిన పోలికలకు పోలని వాడు చేతికి చిక్కని వాడు కంటికి కానరాని వాడు ఆది మధ్య అంతము లేనివాడు కుటుంబ భార్య వ్యవస్థ లేనివాడు ఆకలి దప్పిక లేనివాడు నిద్ర కుటుంబము లేనివాడు అలాగే ఆయన యొక్క విశ్వరూపాన్ని ఆయన వాస్తవమైన రూపాన్ని ఖురాన్ ఏమంటుంది చూడండి అధ్యాయం 39 సూరె జుమర్ వాక్యం 67 వమా ఖదరుల్లాహ హక్క ఖదరిహి వల్ అర్దు జమియన్ ఖబ్జతుహు యౌమల్ ఖియామా వస్సమావాతు మత్వియాతున్ బియమీనిహి సుబహానహు వతాలా అమ్మా యుషరికూన్
మానవులు దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేకపోయారు. దైవాన్ని తనలాంటి ఒక మానవునిగా వారు గుర్తించారు. కాదు కాదు, ఆయన ఈ విశ్వమంతటిని సమాప్తము చేసేటప్పుడు భూమండలాన్ని ఒక చేతిలో తీసుకుంటాడు, ఒక హస్తములో తీసుకుంటాడు, సప్త ఆకాశాలను ఒక హస్తములో చుట్టుకుంటాడు. ఆ హస్తము కూడా ఇలా ఉంటాదని కాదు. అందుకే ఖురాన్ అంటుంది, లైస కమిత్లిహి షయ్ఉన్ వహువ అస్సమీఉల్ బసీర్. ఆయనకి సరిపోలినది ఈ విశ్వంలో మరింకేదీ లేదు. ఆయన హస్తం ఎలా ఉంటుంది ఎవరు ఊహించలేరు. ఊహలనికి ఎక్కని వాడు. కానీ ఆ హస్తములో భూమండలము సప్త ఆకాశాలు చుట్టుకుంటాడు. అటువంటి మహావిశ్వరూపము గల ఆ దైవానికి అల్లాహ్ అని అంటారు. ఆయన పాదపీఠము, పాదం పెట్టుకున్నటువంటి పీఠము గురించి ఖురాన్ అంటుంది. అధ్యాయం 2 సూరా అల్ బఖరా వాక్యం 255, వసియా కుర్సీయూ సమావాతి వల్ అర్ద్. ఆయన పాదపీఠము భూమి ఆకాశాలలో వ్యాపించి ఉంటుంది, అంత మహావిశాలమైనది. సోదరులారా, సోదరీమన్లారా, అందుకే ఈశ్వరుడు దైవము అవ్వలేడు అని ఖురాన్ గ్రంథము అనే ఈ గీటురాయి ఒక్కా నుంచి చెప్తుంది. 25 అధ్యాయము స్వయంగా గీటురాయి అనే పేరుతో అధ్యాయం ఉంది. సూరే ఫుర్ఖాన్ వాక్యము మొదటిదే, అందులో అంటున్నాడు, తబారకల్లదీ నజ్జలల్ ఫుర్ఖాన అలా అబ్దిహి లియకూన లిల్ ఆలమీన నతీరా. అనంత శుభములు గలవాడు ఆ మీ ప్రభు ఎవరైతే తన దాసునిపై ఖురాన్ గ్రంథం గీటురాయు అనే ఈ పుస్తకాన్ని అవతరింపజేశాడు, సకల విశ్వవాసులకు హెచ్చరించాలని. సోదరులారా, సోదరిమన్లారా, అలాగే ఈశ్వరుడు గురించి మా ఫ్రెండు, నేను 10th క్లాస్ తర్వాత ఐటీఏ చేశాను, ఐటీఏ తర్వాత అప్రెంటిస్, తర్వాత నేను ఇన్స్ట్రక్టర్గా ఐటీఐలో 2 సంవత్సరాలు చేశాను, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ కూడా చేశాను. అయితే ఈ కాలంలో, నా స్టూడెంట్ కాలంలో, నా ఫ్రెండు వినాయక చవితి చేసుకుంటున్నాడు, నన్ను పిలిచాడు. ఏంట్రా వినాయక చవితి అంటే ఏంటి అడిగాను. అబ్బే ఏమీ కాదు, వినాయకుడిని కూర్చోబెడతాము, నువ్వు రావాలి అన్నాడు. అసలు వినాయకుడి గురించి ఏంటి అని అంటే, అబ్బే ఏమి కాదు, పార్వతి స్నానం చేసిన తర్వాత వినాయకుని యొక్క విగ్రహాన్ని తయారు చేసింది. ఈశ్వరుడు తెలియక, ఆయన కొడుకనే తెలియక ఆయన తల తీశాడు. తర్వాత ఆయనకి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది వినాయకుని యొక్క కథ. సోదరులారా, సోదరిమన్లారా, ఖురాన్ గ్రంథం ఇటువంటి విషయాలకి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే సోదరులారా, సోదరీమన్లారా, ఖురాన్ ఏమంటుంది, ఉల్లాయలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లల్లా వమా యష్ఉరున అయ్యానా యుబతున్. 27 అధ్యాయం సూరే నమల్ వాక్యం 65, అందులో దైవమంటున్నాడు, చెప్పండి ఓ ప్రవక్త మొహమ్మద్, భూమి ఆకాశాలలో అగోచర జ్ఞానము అల్లాహ్కు తప్ప ఇంకెవరికీ లేదు. దైవం అంటే అగోచర జ్ఞానము ఉండేవాడు, ఏం జరుగుతుంది ఎప్పుడు ఏ క్షణములో సమస్తము తెలిసినటువంటి వాడు. అలాగే ఆయన యొక్క పేర్లలో ఒక పేరు ఖబీర్, హబీర్ అంటే అర్థం ఏంటి, అన్నిటితో పరిచయం ఉన్నవాడు. పరిచయం లేనటువంటిది ఏది లేదు ఆయనకి. అణువణువు ప్రతీది కూడా పరిచయం ఉన్నటువంటి వాడు హబీర్. అందుకే ఆయన విశ్వప్రభు ఒక్కడే ఆరాధ్యుడు. సోదరులారా, సోదరిమన్లారా, అలాగే మానవులందరికీ దైవం ఒక్కడే అనే విషయాన్ని గురించి మనము ఆలోచిస్తే, పరిశీలిస్తే, ఈరోజు
భూమి పై ఉండే మానవులందరికీ భూమి ఒక్కటే. రెండు భూములు మూడు భూములు లేవు. హిందువుల దేవుడు సృష్టించిన భూమి వేరు, ముస్లింల దేవుడు సృష్టించిన భూమి వేరు, క్రైస్తవుల దేవుడు సృష్టించిన భూమి వేరు, ఇలా చరిత్రలోనే లేదు. అందరికీ భూమి ఒక్కటే, ఆకాశము ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, పీల్చుకునే గాలి ఒక్కటే, తినే ఆహారము ఒక్కటే, జనన మరణ రీతులు ఒక్కటే, వైకుంఠము నరకము స్వర్గము నరకము కూడా ఒక్కటే. ఇవన్నీ ఒక్కటైనప్పుడు ఇవన్నిటినీ సమకూరుస్తున్నవాడు కూడా ఒక్కడే అనే విషయాన్ని ఖురాన్ గ్రంథము చర్చిస్తుంది. ఆయనే అందరికీ స్వామి, అధికారి, ప్రభువు, యజమాని, ఆరాధ్యుడు, పూజ్యుడు, దైవము. ఖురాన్ ఎక్కడ కూడా ఆయనకు వేరే దేవుడు, ఈ దేవుడితో సంబంధం లేదు అని చెప్పలేదు. హిందువులకు మిమ్మల్ని మీకు వేరు దేవుడు, క్రైస్తవులకు మీకు వేరు దేవుడు అని చెప్పలేదు ఖురాన్. ఖురాన్ అంటుంది సమస్త మానవులకి దైవం అనేవాడు ఒక్కడే, సృష్టించువాడు ఒక్కడే. కావున భూమిలో నుంచి వస్తున్నటువంటి పంటలపై స్టాంప్ ఉండదు, ముద్ర ఉండదు. ఒకవేళ దైవాలు వేరైతే ముస్లింల ఇంటిలో పుట్టినటువంటి బిడ్డ ఒకలాగుంటాడు, క్రైస్తవుల ఇంట్లో పుట్టినటువంటి బిడ్డ ఇంకోలా ఉంటాడు, హిందువుల ఇంట్లో పుట్టినటువంటి బిడ్డ ఇంకోలా ఉంటాడు. ఉదాహరణకు ఈ ముగ్గురు తల్లులు కనినటువంటి సంతానాన్ని వారికి తెలియకుండా కలిపేసి మీ సంతానాన్ని తీసుకోండి అంటే తీసుకోగలరా? ఈ ముగ్గురు తల్లులు, హిందూ, ముస్లిం, క్రైస్తవ తల్లులు సంతానము కన్నారు ముగ్గురు. మీ సంతానాన్ని తీసుకోండి అని ముగ్గురిని కలిపిన తర్వాత అంటే వారు తీసుకోగలరా? పుట్టగానే వారు తీసుకోలేరు. కారణం ఏమిటి అంటే పుట్టినటువంటి సంతానంపై ముద్ర ఉండదు. హిందువుల దేవుడు పుట్టించాడు, క్రైస్తవుల దేవుడు పుట్టించాడు, ముస్లింల దేవుడు పుట్టించాడు. ఖురాన్ అందుకే అంటుంది ఆ పుట్టించువాడు ఒక్కడే కాబట్టి ప్రొడక్షన్ అంతా కూడా ఒకలాగే ఉంటుంది. అంతేగాని ముస్లింలకి ముక్కు వెనక, క్రైస్తవులకి పక్కన ఇలాంటివే ఉండవు. అందరూ పుడుతుంది ఒక విధంగా ఉన్నాయి. ఒక ముస్లిం వెళ్ళి పొలానికి పొలము దున్ని ధాన్యం వేసిన తర్వాత అందులో నుంచి వచ్చినటువంటి పంట మరియు ఒక క్రైస్తవుడు వేసినటువంటి పంట, ఒక హిందూ వేసినటువంటి పంట, ఈ మూడు పంటల్ని కలిపేసి మీ పంటలు వేరువేరు చేసుకోండి అంటే చేసుకోగలరా? చేసుకోలేదు. ఇవన్నీ సృష్టించేవాడు ఒక్కడే అని తెలుస్తుంది. అలాగే ముస్లింలకు కొంత నీళ్ళిచ్చి, క్రైస్తవులకు కొంత నీళ్ళిచ్చి, హిందువులకు కొంత నీళ్ళిచ్చి ఆ దైవము వారి బావిలో లేదా వారి యొక్క చెరువులో వస్తున్నటువంటి నీళ్లను తీసి వారు మళ్ళా కలిపేసి మీ నీరు వేరు చేసుకోండి అంటే చేసుకోలేరు. నీళ్లు ఒక్కటే, ఆహారము ఒక్కటే, పీల్చుకుంటున్నటువంటి గాలి కూడా ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే. అందుకే శాస్త్రజ్ఞులు ఎమరాలజీలో ముస్లింల దేవుడు ఈ రకమైన ఎమరాలజీ పెట్టాడు, హిందువుల దేవుడు ఈ రకమైన ఎమరాలజీ పెట్టాడు అని ఎక్కడా కూడా చెప్పదు. క్రైస్తవుల దేవుడు ఈ రకమైన ఎమరాలజీ పెట్టాడని చెప్పడు. అందరికీ ఒక్కటే అనే విషయం ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇవన్నిటిని సృష్టించేవాడు కూడా ఒక్కడే అనే విషయం తెలుస్తుంది. అందుకే విశ్వప్రభు అంటున్నాడు ఖురాన్ లో, సృష్టికర్త ఏమంటున్నాడు? యా అయ్యుహన్ నాసు తక్కూ రబ్బకుమల్లజీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా. మానవులారా, ఆ మీ ప్రభువుతో మీరు భయభక్తి కలిగి ఉండండి. ఎవరైతే మీ అందరినీ ఒకే ఆత్మతో సృష్టించాడు, ఒకే ప్రాణితో సృష్టించాడు, ఆయన ఒక్క ప్రాణితోనే సమస్త మానవుల్ని సృష్టించాడు. కావున మానవుల యొక్క ప్రొడక్షన్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ హిందువుల దేవుడు మానవుణ్ణి సృష్టించే పద్ధతి రీతి వేరు పెట్టుకొని ముస్లింల దేవుడు వేరు పెట్టుకుంటే, క్రైస్తవుల దేవుడు వేరే విధంగా పెట్టుకుంటే, నాస్తికులకి దైవమే లేడు, తనంతటి తాను పుట్టేసిందంటే, ఈ సృష్టిలో అనేక రకాల మానవులు ఉంటారు, అనేక రకాల ప్రదేశాలు ఉంటాయి. ముస్లింల భూమి వేరుంటుంది, హిందువుల భూమి వేరుంటుంది, క్రైస్తవుల భూమి వేరుంటుంది, కానీ అలా లేదు. మానవులందరికీ భూమి ఒక్కటే. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు, గ్రహాలు, పీల్చుకునే గాలి, నీరు, ఆహారం అన్ని ఒక్కటే. అందు గురించి దైవం అంటున్నారు,
ఇరవై ఒకటో అధ్యాయము సూర్య అంబియా వాక్యం ఇరవై రెండు లౌకాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లా లఫసదత ఫసుబహానల్లాహి రబ్బిల్ అర్షి అమ్మా యసిఫూన్. ఒకవేళ ఈ భూమి ఆకాశాల వ్యవస్థని నడిపించటములో ఒక్క దేవుని కంటే అనేకమైన దైవాలు ఉంటే, ఆయనతో పాటు అనేకమైన దైవాలు ఉంటే ఈ విశ్వ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. సోదరులారా, ఒక రాజ్యానికి ఇద్దరు రాజులుంటే ఆ రాజ్యం ఎప్పటికైనా పతనమైపోతుంది, లేదా రెండు ముక్కలైపోతుంది. అలాగే ఒక విశ్వానికి ఇద్దరు దైవాలుంటే రెండు ముక్కలవుతాది, ముగ్గురు దైవాలుంటే మూడు ముక్కలైపోతుంది, విశ్వానికి ఎంతమంది దైవాలుంటే అన్ని ముక్కలైపోతాయి. మానవ సమాజము కూడా ఇన్ని ముక్కలవటానికి కారణము వారు పెట్టుకున్నటువంటి దైవాలు. దైవాలు వేరు వేరు ఎప్పుడైతే అయ్యారో వారిలో వర్గాలుగా చీలిపోయారు, మానవ సమాజమే చీలిపోయింది. ఒకవేళ మానవులందరికీ దైవం ఒక్కడే అయితే మానవులంతా కూడా ఒక్కటిగానే ఉంటారు. సోదరులారా, సోదరిమల్లారా, దైవాలు వేరు అయ్యారు కాబట్టి మార్గాలు కూడా వేరైపోయాయి. అందుకే దైవం అంటున్నారు ఖురాన్ గ్రంథములో అధ్యాయం పదిహేడు, పదిహేడు అధ్యాయంలో వాక్యం నలభై రెండు, అందులో అంటున్నాడు లౌకాన వలౌ అన్న ఆలిహతున్ లిమా యకూలూనా. మీరు అనినట్టు అనేకమైన దైవాలు ఉంటే ఆ ఒక్క దేవునితో పాటు ప్రతి దైవము తన సింహాసనానికి చేరటానికి చూసుకుంటాడు మార్గము, ప్రతి దైవము తన స్థానాన్ని తీసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అదే విధముగా ఇరవై మూడో అధ్యాయము సూరే మోమినూన్ తొంభై రెండో ఆయతలో తొంభై రెండో వాక్యంలో దైవం అంటున్నాడు మత్తఖజల్లాహు మిన్ వలదిన్ వమా కానా మఅహు మిన్ ఇలాహిన్ ఇదల్ల జహబ కుల్లు ఇలాహిన్ బిమా ఖలక. మత్తఖజల్లాహు మిన్ వలదిన్, దైవము ఎవరిని కూడా తన సంతానముగా చేసుకోలేదు. ఈరోజు క్రైస్తవ సోదరులు యేసుక్రీస్తుని దైవము అని అంటున్నారు, ఆయన్నే దైవమనని ఆయనే దేవుడు అని అంటున్నారు. కానీ ఖురాన్ గ్రంథం అంటుంది దైవము ఎవరిని కూడా తన సంతానము తన కుమారుడుగా చేసుకోలేదు. మత్తఖజల్లాహు మిన్ వలదిన్, ఆయన ఎవరిని తన కుమారుడుగా చేసుకోలేదు. వమా కాన మఅహు మిన్ ఇలాహిన్, లేదా ఆయనతో పాటు ఇంకెవరు ఆరాధ్య దైవములు లేరు. ఒకవేళ ఉంటే ఇదల్ల జహబ కుల్లు ఇలాహిన్ బిమా కలక, ఒకవేళ దైవాలు అనేకమైన వారు ఉంటే ప్రతి దైవము తన సృష్టిని తీసుకొని వేరైపోతాడు అంటున్నాడు. హిందువుల దైవము తమ సృష్టిని తీసుకొని వేరైపోతాడు, ఎందుకు ఈ గొడవ వచ్చింది, ఈ కల్లోలాలు ఎందుకని చెప్పి ఆయన తన దైవ తన సృష్టిని తీసుకొని వేరైపోతాడు. అలాగే ప్రతి ధర్మము ఎలాగైతే భావిస్తున్నారో అందరికీ దేవుడు వేరు వేరని, ప్రతి దైవము తన సృష్టిని తీసుకొని వేరైపోతాడు అని ఖురాన్ అంటుంది. అందుకే అందరికీ దైవము ఒక్కడే అనే విషయము ఈ వాక్యము సూచిస్తుంది. వమా కాన మఅహు మిన్ ఇలాహిన్ ఇదల్ల జహబ కుల్లు ఇలాహిన్ బిమా కలక వల అలా బాజు అలా బాజిన్, మరియు వారిలో వారు పోటీ పడతారు ఒకరిపై ఒకరు. సోదరులారా, సోదరిమల్లారా, ఒక ప్రదేశములో ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీలు చేస్తే ముగ్గురులో ఎవరు ఎమ్మెల్యే అవుతారని ఒకరికొకరు పోటీ పడతారు. అలాగే ఒకవేళ దైవాలు ఇద్దరు ముగ్గురు ఉంటే ఈ విశ్వానికి ప్రతి వారు కూడా తమ యొక్క ప్రాత్బలాన్ని తమ యొక్క అధికారాన్ని చలాయించడం కోసం ప్రయత్నిస్తారు, వారిలో వారు పోటీ పడతారు అని దైవం అంటున్నారు. అందుగురించే ఖురాన్ గ్రంథము ఇంకా వివరణగా చెప్తూ మానవులందరికీ దైవం ఒక్కడే అనే విషయాన్ని చెప్తూ దైవం ఇలా అంటున్నాడు యా అయ్యుహల్లదీన ఆమనుదుకురు నిమతల్లాహి హల్ మిన్ ఖాలికున్ గైరుల్లాహి యర్జుకుకుం మినస్ సమాయి వల్ అర్ది లా ఇలాహ ఇల్లా హువా ఫఅన్నా తుఫకూన్. యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, హల్ మిన్ ఖాలికున్ గైరుల్లాహి,
ఓ మానవులారా యా యల్లదీ నామనుజ్కురుల్లాహ్ మీపై అల్లాహ్ అనుగ్రహం చూపినటువంటి ఆ అనుగ్రహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కృతజ్ఞత వహిస్తూ ఉండండి హల్ మిన్ ఖాలికున్ గైరుల్లాహ్ అల్లాహ్ తప్ప ఇంకెవరైనా మిమ్మల్ని సృష్టించి వారు ఉన్నారా లేదా భూమి ఆకాశాలలో ఆహారాన్ని ఉపాధిని సృష్టించిన వారు ఉన్నారా హల్ మిన్ ఖాలికున్ గైరుల్లాహ్ యర్జుకుకు మినస్ సమాయి వలర్ భూమి ఆకాశాలలో ఆ అల్లాహ్ తప్ప విశ్వప్రభు అయిన సృష్టికర్త తప్ప మరింకెవరైనా మిమ్మల్ని ఆహారము మీ గురించి సృష్టించేవారు ఉన్నారా లా ఇలాహ ఇల్లా హువా అతడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు ఇప్పుడే మీ ముందు చెప్పాను సృష్టిస్తున్నవాడు ఒక్కడే అని ఆ ఒక్కడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు ఆయన్నే ఖురాన్ గ్రంథము అల్లా అని అంటుంది మానవులందరికీ ఆరాధ్య దైవం ఒక్కడే అయితే అరబీ భాషలో ఆయనకి అల్లా అనే పేరుతో ఖురాన్ గ్రంథం పరిచయం చేసింది లా ఇలాహ ఇల్లా హువా ఫన్నా తుఫకూన్ మీరు ఎటుపోతున్నారు అంటుంది ఖురాన్ అదే విధంగా సోదరులారా మరొక ఆయత్తులో ఆయన అంటున్నాడు 34వ అధ్యాయము సూరే సబ వాక్యం 22 قُلِدُوا الَّذِينَ زَعَمْتُمْ مِنْ دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِنْ شِرْكٍ وَمَا لَهُ مِنْهُمْ مِنْ ظَهِيرٍ మీరు అల్లాను విడిచిపెట్టి ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో వేడుకుంటున్నారో పూజిస్తున్నారో వారు భూమి ఆకాశాలలో ఒక అణువుకు కూడా యజమాని కారు అంటున్నారు ఒక అణువుకి ఒక ఆటం పరమాణువు కూడా యజమాని కారు అల్లాను విడిచిపెట్టి ఎవరెవరినైతే మీరు ఆరాధిస్తున్నారో ఒక పరమాణువుకి ఒక ఆటంకి కూడా వారు యజమాని కారు అంటున్నారు భూమి ఆకాశాలలో సోదరులారా ఒక ఆటం ఒక పరమాణు సృష్టించటము కూడా ఎవ్వరికి చేతనైనది కాదు అని దైవము తన గ్రంథంలో ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ ఛాలెంజ్ ఆయన వైపు నుండి ఎందుకుందంటే మానవుడు పెద్ద పెద్ద విషయాల్ని సృష్టించవలసిన అవసరం లేదు ఒక అల్పమైనది అతి చిన్నది హీనాదిహీనమైనది చిన్నది ఆటం దానికి కూడా ఎవరు యజమాని కారు మీరు మరి ఎవరిని ఆరాధిస్తున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు ఆ ఆటం సృష్టించడంలో ఎవరు కూడా ఆయనతో పాటు భాగస్వాములు లేరు లేదా ఎవరి సహాయం ఆయన తీసుకోలేదు అదే విధముగా ఆయన మరొక చోట మరొక చిన్న విషయం గురించి ఉదాహరిస్తున్నాడు అందులో అంటున్నాడు يولج الليل في النهار ويولج النهار في الليل ఆయనని రాత్రిని పగటిలో ప్రవేశింపజేస్తున్నాడు పగటిని రాత్రిలో ప్రవేశింపజేస్తున్నాడు وسخر الشمس والقمر كل يجري لأجل مسمى 35వ అధ్యాయము 13వ వాక్యం ఇది సూర్యల్ ఫాతిర్ వసఖర షమ్స వల్ ఖమర కుల్లు యజ్రి లి అజలి ముసమ్మా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆయన నియమించినటువంటి కాలం ప్రకారము ప్రయాణిస్తూ ఉన్నాయి దాలికుమల్లాహు రబ్బుకుం ఎవరైతే రాత్రిని పగటిగా మారుస్తున్నాడో పగటిని రాత్రిగా మారుస్తున్నాడో సూర్యచంద్ర నక్షత్రాలను నియమిత లెక్కల ప్రకారం నడిపిస్తున్నాడో అతడే మీ ప్రభు అంటున్నాడు ముస్లింల ప్రభు అని కాదు మానవులారా అతడే మీ ప్రభు ఎవరైతే విశ్వ వ్యవస్థను నడిపిస్తున్నాడు లా ఇలాహ ఇల్లా హువా దాలికుమల్లాహు రబ్బుకుం లహుల్ ముల్క్ ఆయన అధికారమే ఉంది విశ్వములో లహుల్ ముల్క్ ముల్క్ అంటే అధికారము అధికారి والذين تدعون من دون الله لا يملكون من ختمير చూడండి చిన్న చిన్న ఉదాహరణలు ఆయన ఇస్తున్నాడు మానవులు అర్థం చేసుకుంటారని మొదట ఒక పరమాణువు ఆటమ్ యొక్క ఉదాహరణ ఇస్తూ అంటున్నాడు ఒక ఆటమ్ కూడా ఎవరు యజమాని కారు మరి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు ఆయన తప్ప ఇక్కడ అంటున్నాడు ఖిత్మీర్ అంటే
ఖర్జూరపు టెంకపై ఉన్నటువంటి పలచటి పొర దానికి కూడా యజమాని కాడు. ఎవరు పొర? మరి మీరు ఎవరిని ఆరాధిస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు. లాయం లికూన మిన్ కిత్మీర్. సోదరులారా, సోదరిమల్లారా, అదే విధముగా మరొక వాక్యములో ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తున్నాడు. ఇది 22వ అధ్యాయము సూరాల్ హజ్ వాక్యము 73 అందులో అంటున్నాడు. యా అయ్యుహన్నాస్ జురిబ మసలున్ ఫస్తమీఉల ఇన్నల్లదీన తదూన మిన్ దునిల్లాహి లన్ యఖ్లుకు దుబాబ. మానవులారా, మీ ముందు ఒక ఉదాహరణ వినిపిస్తున్నాము, చెవి ఎగ్గి వినండి అని దైవం అంటున్నాడు. ఈ వాక్యములో ఆయన ఓ మానవులారా అని మానవులందరినీ పిలిపిస్తున్నాడు. అయితే ప్రియులారా, మానవాళి దైవం ఒక్కడే అనే విషయాన్ని మీరు వింటూ ఉన్నారు. అందులో దైవం అంటున్నాడు 22వ అధ్యాయము సూరాల్ హజ్ వాక్యము 73. యా అయ్యుహన్నాస్ జురిబ మసలున్ ఫస్తమీఉల ఇన్నల్లదీన తదూన మిన్ దూనిల్లాహి లన్ యఖ్లుకు దుబాబ ولو اجتمعوا له وإن يسلبهم الذباب شيئا لا يستنقذوه منه زوف الطالب والمطلوب. ఓ మానవులారా, మీ ప్రభు మీకు ఒక ఉదాహరణ వినిపిస్తున్నాడు, చెవి యొక్క వినండి. ఇందులో దైవం అంటున్నాడు, మానవులారా మీకు ఒక ఉదాహరణ వినిపిస్తున్నాను, మీరు చెవి యొక్క వినండి. ఆ అల్లాహ్ను, సృష్టికర్తను, విశ్వప్రభువును విడిచిపెట్టి మీరు ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు అని దైవం అంటున్నారు. ఒక ఈగ అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవరాశులలో ఒక అల్పమైన జీవి. సృష్టికర్త ఆ అల్లాహ్ను విడిచిపెట్టి మానవులారా మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు అని ఖురాన్ గ్రంథము 22వ అధ్యాయము సూరాల హజ్ వాక్యము 73లో దైవం అంటున్నాడు. ఈ ప్రపంచములో శాస్త్రజ్ఞుల అన్వేషణ ప్రకారము 2,40,000 రకాల ఈగలున్నాయి. 2,40,000 రకాలు ఈగలున్నాయి. దైవము అన్ని రకాల ఈగలు ఒక్కోటి సృష్టించలేరు అనలేదు. ఒక్క రకమైన ఒక్క ఈగ కూడా సృష్టించలేరు. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆయన్ని విడిచిపెట్టి ఆ విశ్వప్రభువుని, సృష్టికర్తను, ఆ అల్లాహ్ను, విశ్వాన్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి ఆ స్వామి, యజమాని, అధికారి, ప్రభువుని విడిచిపెట్టి ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో వారు ఒక ఈగను కూడా సృష్టించే అధికారం లేనటువంటి వారు. ఆ తర్వాత ఆయన అంటున్నారు, ఒకవేళ ఈగ వారి వద్ద నుండి ఏదైనా తీసుకొని వెళ్ళిపోతే దాన్ని కూడా కాపాడుకోలేవు, మీరు అటువంటి వారిని ఆరాధిస్తున్నారా? అంటే మానవుడు చాలా జ్ఞాని, తెలివైన వాడు. జ్ఞానము ద్వారే ఎన్నో విషయాల్ని మానవుడు కనుక్కున్నాడు, అభివృద్ధి అయ్యాడు. కావున దైవం అంటున్నాడు, ఒక ఈగను కూడా మీరు సృష్టించలేనటువంటి వారిని ఆరాధిస్తున్నారు, విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ విశ్వప్రభువుని విడిచిపెట్టి. ఆరాధిస్తున్నటువంటి ఆ భక్తులు బలహీనులే, ఆ దైవాలు బలహీనులే అని ఖురాన్ గ్రంథము మానవులకి అర్థమైనట్టు చెప్తుంది. సోదరులారా, సోదరిమన్లారా, భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, భూమిపై ఉన్నటువంటి సమస్త జీవరాశులు, ఈ విశ్వమంతటినీ సృజించి నడిపిస్తున్నటువంటి ఆ విశ్వప్రభువుని విడిచిపెట్టి, ఆ అల్లాహ్ను విడిచిపెట్టి మీరెవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు అని ఇక్కడ అన్నారు.
35 సూర్య ఫాతిర్ వాక్యము 13లో ఏమన్నాడు, మీరు విశ్వప్రభువుని విడిచిపెట్టి ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు ఒక ఖర్జూరపు టెంకపై ఉన్నటువంటి పలచటి పొరకు కూడా యజమాని కారు అన్నాడు. మరొక చోట ఏమన్నాడు, మీరు విశ్వప్రభు అయిన సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు ఒక పరమాణువుని ఆటమ్ ని కూడా సృష్టించలేరు అని అంటున్నాడు. సోదరులారా సోదరిమన్లారా, చిన్న చిన్న విషయాలే ఆయన ఉదాహరణగా ఇచ్చి మానవులకి అర్థమైనట్టు చెప్తున్నాడు. ఇంతటి మహాజగాన్ని నడిపిస్తున్నటువంటి ఆ స్వామి అధికారి ప్రభు ఆయన్ని విడిచిపెట్టి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు దేనికి సృష్టికర్తలు అని 46వ అధ్యాయము సూర్య అహ్కాఫ్ వాక్యము 4లో అంటున్నాడు. అందులో అంటున్నాడు, దైవము మీరు అల్లాహను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు దేన్ని సృష్టించారు, భూమిపై దేన్ని సృష్టించారు, మరియు ఆకాశాలలో వారు దేన్నైనా సృష్టించే భాగస్వాముల కారు అని అంటున్నాడు. కుల్ అరఐతుమ్ మా తదూన మిన్ దూనిల్లాహి అరునీ మాదా ఖల్కు మినల్ అర్ది, మీరు అల్లాను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు భూమిపై దేన్ని సృష్టించారో చెప్పండి. విశ్వప్రభు సృష్టికర్తను విడిచిపెట్టి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, సృష్టిని ఆరాధిస్తున్నారు, వారు భూమిపై దేన్ని సృష్టించారు అని ప్రశ్నిస్తున్నారు. అమ్లౌం షిర్కున్ ఫిస్ సమావాతి, లేదా ఆకాశాలు సృష్టించడంలో వారి భాగస్వామ్యం ఏమైనా ఉందా? ఈ ఒక్క తప్పు వేయటానికి ఎన్ని పోల్స్ పడ్డాయి చూడండి, ఎంత సెటప్ ఉందో చూడండి. కానీ ఇంత సువిశాలమైన ఆకాశాన్ని సృష్టించే ఆ ప్రభు ఒక పిల్లర్ కూడా లేకుండా ఆకాశాన్ని ఎలా నిలబెట్టాడు చూడండి. అందుకే ఆయన ఆకాశం గురించి అంటున్నాడు, మీరు పరిశీలించలేదా, ఎక్కడ కూడా ఒక స్తంభం లేకుండా సువిశాలమైన ఈ ఆకాశాన్ని నిలబెట్టేవాడెవడు? ఒక్క క్షణము కూడా ఆగకుండా నిరంతరము పనిలో ఉన్నటువంటి సూర్యుణ్ణి పరిశీలించలేదా? ఒక్క క్షణము కూడా రిపేర్ అవ్వకుండా ఖచ్చితముగా నడుస్తున్నటువంటి చంద్రుణ్ణి పరిశీలించలేదా? ఒక్క క్షణము కూడా ఆగకుండా నడుస్తున్నటువంటి భూమిని మీరు పరిశీలించలేదా? మరి ఇవన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను విడిచిపెట్టి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు దేన్ని సృష్టించారో చూపించండి అంటున్నారు. ఒకవేళ ముస్లింలకు దేవుడు వేరు, హిందువులకు దేవుడు వేరు, క్రైస్తవులకు దేవుడు వేరు ఉంటే దైవం అంటున్నాడు ప్రతి దైవము తన సృష్టిని తీసుకొని వేరైపోతారు, ప్రతి దైవము తన తన సృష్టిని తీసుకొని వేరైపోతారు అని అంటున్నాడు. సోదరులారా సోదరిమన్లారా, సకల మానవులకు దైవం ఒక్కడే అనే విషయము ఖురాన్ గ్రంథము ఒక్కనుంచి చెప్తుంది. ఆ తర్వాత ఆ విశ్వప్రభు అయిన సృష్టికర్త, ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ ఆరాధన గురించి చాలా మహాపాపమని హెచ్చరిక కూడా చేస్తున్నాడు. కారణం ఏంటంటే సోదరులారా, ఖురాన్లో 12వ అధ్యాయంలో 39వ వాక్యంలో అంటున్నాడు, అరబాబుం ముతఫర్రికూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ కహ్హార్, మీకు వేరే 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 ప్రభువులు మేర లేదా సమైక్యంగా సమస్త శక్తులు ఉన్నటువంటి ఒకే ప్రభువు మేల, వేరే 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 ప్రభువులు మీ కొరకు మేల, సమస్త అధికారాలు ఒకే చేతిలో ఉన్నటువంటి ఆ ఏకైక ప్రభువు మేల. ఉదాహరణకి ఒక వ్యక్తికి సహాయకుడు, స్నేహితుడు, ఒక మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రులు ఏదో ఓం శాఖ మంత్రి లేదా వేరే ఎన్నో శాఖలు ఉన్నాయి, ఆ శాఖలకు మంత్రులు ఉంటారు. ఈ మంత్రులందరికీ హెడ్ చీఫ్ మినిస్టర్. మనమే చూడండి ఏం కోరుకుంటాడు మానవుడు, నేను చీఫ్ మినిస్టర్ అవుతే బాగుండు అని కోరుకుంటాడు. ఎందుకంటే అనేక మంత్రులు, ఇవన్నీ కూడా ఆ చీఫ్ మినిస్టర్ కింద పోస్టులు. దైవం అంటున్నాడు మీరే దీన్ని ఒప్పుకోరు, చీఫ్ మినిస్టర్ని తీసుకువెళ్ళి వేరే శాఖలో మంత్రిగా కూర్చోబెట్టు, మీరే ఒప్పుకోరు. అలాంటిది సమైక్యంగా సమస్త అధికారాలు ఉన్నటువంటి ఆ విశ్వప్రభు ఉంటుండగా ఆ అధికారములో ఆ సీట్లో మీరు మరొకరిని ఎలా కూర్చోపెడుతున్నారు? ఆ అరబాబు ముతఫర్రికూన ఖైరున్ అమిల్లావుల్ వాహిదుల్ కహార్, అనేకమైన ప్రభువులు మీకు మేళ లేదా సమైక్యంగా సమస్త అధికారాలు ఉన్నటువంటి ఆ ఒకే ప్రభు మేళ అని దైవం ప్రశ్నిస్తున్నాడు. అందుకే ఖురాన్ ఏమంటుంది,
యా అయ్యుహన్నాసు బుదు రబ్బకుముల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తకూన్. మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఖురాన్ గ్రంథములో 20 సార్లు మానవులారా ఉంది. ఖురాన్ గ్రంథములో 20 సార్లు మానవులారా అని పిలిచాడు, అంతేగాని ఎక్కడ కూడా ముస్లింలారా అని పిలవలేదు. 90 సార్లు విశ్వాసులారా అని పిలిచాడు, విశ్వాసం ఉంచే విశ్వాసులారా అని 90 సార్లు పిలిచాడు, మానవులారా అని 20 సార్లు పిలిచాడు, గ్రంథాలు చదివే గ్రంథ ప్రజలారా అని 12 సార్లు పిలిచాడు. అంటే ఈ ఖురాన్ గ్రంథము సమస్త మానవుల కొరకు పంపినటువంటి గ్రంథమని తెలుస్తుంది. ఈ గ్రంథాన్ని పంపినటువంటి ఆ ప్రభు కూడా సమస్త మానవుల కొరకు ప్రభు అని తెలుస్తుంది. ఆ ప్రభు అయిన విశ్వప్రభు సృష్టికర్త ఆయన సందేశాన్నిచ్చి అనేకమైన ప్రవక్తల్ని పంపినట్టు కూడా తెలుస్తుంది. కేవలము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ గ్రంథాన్ని తీసుకొచ్చినటువంటి ప్రవక్తే ప్రవక్త కాదు, ఈయనకు ముందు 100,000కు పైగా ప్రవక్తలు వచ్చారని ఖురాన్ అంటుంది. ఈయన కడపటి ప్రవక్త, కలియుగ ప్రవక్త, చివరి ప్రవక్త. ఈయన తర్వాత ప్రవక్తల పారంపర్యం సమాప్తమని ఖురాన్ గ్రంథం అంటుంది. అయితే సోదరులారా, సోదరిమన్లారా, అందుకే ఖురాన్ గ్రంథం మానవులందరికీ దైవం ఒక్కడే అనే విషయం గురించి వర్ణించడం కోసం ఇంకా ఇలా అంటుంది. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా వస్సమా బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅ. అతడే మీ ప్రభు ఎవరైతే మీ గురించి భూమిని నివాసముగా చేశాడో, ఆకాశాన్ని కప్పుగా చేశాడో, మరియు ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడో, మరియు మీ కొరకు ఉపాధిని, భూమి నుండి ఆహారాన్ని సమకూరుస్తున్నాడో, అతడే మీ ప్రభు. ఫలా తజాలు లిల్లాహి అందాదం అంతుం తాలమూన్. ఆ విశ్వప్రభు గురించి మీకు తెలిసిన తర్వాత ఆయనతో పాటు మరింకెవరిని కూడా మీరు భాగస్వాములుగా కలపకండి. సోదరులారా, సోదరిమన్లారా, ఈ విషయాల్ని చర్చిస్తూ దైవము అనేక విధాలుగా మానవుల్ని జ్ఞానాన్నిచ్చాడు. అలాగే సూర్య రోమ్ 30వ అధ్యాయంలో వాక్యము 40లో దైవం ఇలా అంటున్నాడు, అల్లాహుల్లదీ ఖలఖకుం తుమ్మ రజఖకుం తుమ్మ యుమీతుకుం తుమ్మ యుహీకుం హల్ మిన్ షురకాయికుం మన్ యఫ్అలు మిన్ దాలికుం మిన్ షై. ఆ అల్లాహే మిమ్మల్ని సృష్టించాడు, అంటే ఆ సృష్టికర్తే మానవులారా మిమ్మల్ని సృష్టించాడు. తుమ్మ రజఖకుం, తర్వాత మీకు ఆహారం ఇచ్చాడు. మానవుణ్ణి సృష్టించిన ఆ విశ్వప్రభువు మానవుడికి అవసరమైనటువంటి సమస్తము సమకూర్చాడు. ఉదాహరణకి ఆయన ఎలా సృష్టించాడు, తల్లి గర్భములో మనము ప్రవేశించేటప్పుడు కేవలం ఒక స్పెరముగా ఉండేవారు. ఇక్కడ కూర్చున్నటువంటి మానవులందరూ కూడా ఈరోజు ఒక మహా విషయం మీరు వింటూ వచ్చారు. ఆ దైవానికి ఉన్నటువంటి క్వాలిటీలు, గుణగణాలు మీరు వింటూ వచ్చారు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు 34వ అధ్యాయంలో 35వ అధ్యాయం సూరత్ ఫాతిర్ వాక్యం 40లో దైవం అంటున్నాడు, ఇన్నల్లాహ యుమ్సికు సమావాతి వల్ అర్ద అంతజూల వలైన్ జాలతైన్ అంసకౌమా మిన్ అహదిన్ మిన్ బాదిహి ఇన్నహు కాన అలీమన్ ఖబీరా. నిస్సందేహముగా ఈ భూమి ఆకాశాల వ్యవస్థను అల్లాహ్ పట్టి ఉంచాడు. అంటే ఇంత మహావిశ్వంలో నడుస్తున్నటువంటి సమస్త నక్షత్రాలు, గ్రహాలు, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ మహా ఆకాశము, గాలులు, మేఘాలు, ఇవన్నీ ఈ విశ్వవ్యవస్థను ఆయన పట్టి ఉంచారంటున్నాడు. అవి పడిపోకుండా, అవి చెదిరిపోకుండా ఆయన పట్టి ఉంచాడు. వలయిన్ జాలతై నంసకహుమా మిన్ అహదిన్ మిన్ బాదిహి ఇన్నహు కాన అలీమన్ ఖబీరా. ఒకవేళ ఇవి అన్ని కూడా తమ తమ స్థానాల నుండి పడిపోతే ఎవరున్నారు దీన్ని మళ్ళా పట్టి ఉంచేవారు? సోదరులారా, సోదరిమన్లారా,
ఈ రోజు ప్రపంచంలో మానవులు ఎలాంటి వారిని ఆరాధిస్తున్నారంటే స్వయంగా తనపై కూడా అధికారం లేనటువంటి వారిని ఆరాధిస్తున్నారు. అటువంటి సృష్టి రాసులను ఆరాధిస్తున్నారు. కానీ విశ్వప్రభు యొక్క బలాన్ని ఆయన ఇక్కడ తెలియపరుస్తూ అంటున్నాడు, ఇన్నల్లాహ యుమ్సికు సమావాతి వల్ అర్ద అంతజూలా. నిస్సందేహముగా అల్లా భూమి ఆకాశాల వ్యవస్థను పట్టి ఉంచాడు. ఆ వ్యవస్థ చెదిరిపోకుండా ఆయన పట్టి ఉంచాడు. వలయిన్ జాలతా ఇన్ అంసకహుమా మిన్ అహదిన్ మిన్ బాదిహి. ఒకవేళ ఇవి తమ స్థానాల నుండి కూలిపోతే, భూమి తన స్థానము నుండి కూలిపోతే, నక్షత్రాలు రాలిపోతే, సూర్యుడు రాలిపోతే, చంద్రుడు రాలిపోతే, ఆకాశము తునాతునకలైపే తూలిపోతే, దాన్ని పట్టి ఉంచేవారు ఎవరైనా ఉన్నారా? అటువంటి ఆ మహాసృష్టికర్తనే అల్లాహ్ అని అన్నారు. అందుకే ఆయన 28వ అధ్యాయము వాక్యం 71-72 లో సూర్య ఖసస్ లో అంటున్నాడు, కుల్ అరైతుమ్ ఇన్ జఅలల్లాహు అలైకుముల్ లైల సర్మదన్ ఇలా యౌమిల్ ఖియామతి మన్ ఇలాహున్ గైరుల్లాహి యాతీకుం బిజియాఇన్ అఫలా తస్మఊన్. మీరు అల్లాను విడిచిపెట్టి ఎవరెవరైతే ఆరాధిస్తున్నారో ఆ అల్లాహ్ నిరంతరము శాశ్వతము రాత్రిగానే ఉంచేస్తే ఎవరైనా ఉన్నారా దాన్ని పగలుగా మార్చటానికి? బ్రదరాన్ ఇస్లాం సామీన్ కిరామ్, అవి మూర్తి సాహెబ్ కి తరఫ్ సే జో కహా గయా నా కి 500 ఆద్మియో కా ఖానా కల్ ఫ్రీ దేంగే, ఉన్కా కామ్ థా కహనా, వో బోల్కే గయే హై, లేకిన్ అబ్ ఫైసలా కర్నా కమైటీ కే ఊపర్ హై. కమైటీ జైసా ఫైసలా కరేగీ ఫిర్ ఉస్కే బాద్ ఎలాన్ కియా జాయేగా ఇన్షా అల్లాహ్. కమైటీ కే ఫైసలే పర్ హై లేనా యా నా లేనా. ఔర్ జో హజరాత్ ఇధర్ ఉధర్ హై ఉన్ తమామ్ భాయ్యో సే గుజారిష్ హై కే వో యహాన్ జల్సా గా మే ఆకర్ కే బైఠ జాయే, నజ్మ్ కో బర్ఖరార్ రఖే ఔర్ తక్రీర్ జారీ హై. లిహాజా జో భాయి ఇధర్ ఉధర్ హై ఉన్ తమామ్ భాయ్యో సే గుజారిష్ హై వో జల్సా గా మే బరాయ్ మెహర్బానీ తష్రీఫ్ లే ఆవే. సోదరులారా, సమయము వ్యర్థమవుతుంది. నేను నా అంశాన్ని చాలా తక్కువ సమయంలోనే ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. దైవం అంటున్నాడు, మీరు అల్లాహ్ను విడిచిపెట్టి, ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో ఆయన ఒకవేళ నిరంతరము రాత్రిగానే ఉంచేస్తే దాన్ని ఎవరున్నారు పగటిలో మార్చటానికి? ఈ భూమండలము పైభాగము నార్త్ పోల్, అక్కడ సుమారుగా 8 దేశాలలో 6 నెలలు రాత్రిగానే ఉంటుంది, మరి 6 నెలలు పగలుగానే ఉంటుంది. ఒక 6 నెలలు నిరంతరము రాత్రి ఉంటుంది ఆ నార్త్ పోల్లో. నార్వే మరియు ఇతర దేశాలున్నాయి మంచుతో కప్పడిపోయినటువంటి ఆ దేశాలు. దైవం అంటున్నాడు, నేను ఒకవేళ నిరంతరము రాత్రిగానే ఉంచితే కుల్ అరైతు మిన్ జఅలల్లాహు అలైకుమ్ లైల సర్మదన్ ఇలా యౌమిల్ ఖియామా, ఖియామత్ వరకు ప్రళయం వరకు నేను రాత్రిగానే ఉంచేస్తే మీరు ఆరాధిస్తున్నటువంటి దైవాలలో ఎవరున్నారు దాన్ని పగలుగా మార్చడానికి? ఎవరు కూడా దాన్ని పగలుగా మార్చలేరు. నిరంతరము ఆయన రాత్రి ఎక్కడైతే వచ్చాడో 6 నెలలు దాన్ని పగలుగా మార్చటము ఎవరి సాధ్యము కాదు. ఎవరైతే ఈ రాత్రింబవలను నడిపిస్తున్నాడో, విశ్వ వ్యవస్థను నడిపిస్తున్నాడో ఆయన మాత్రమే ఆరాధ్య దైవము. ఆయన ఈ విశ్వమంతటికి ఒక్కడే, మానవులకు కూడా ఒక్కడే అనే విషయము చర్చించబడుతుంది. తర్వాత ఆయన వాక్యంలో అంటున్నాడు, కుల్ అరైతుమ్ ఇన్ జఅలల్లాహు అలైకుమున్ నహారా
سرمدن الى يوم القيامة من اله غير الله يأتيكم بليال تسكنوا فيه افلا تبصرون ఏమి మీరు గమనించలేదా? ఒకవేళ ఆ విశ్వప్రభు నిరంతరముగా పగలిగానే ఉంచితే, రాత్రి మారకుండా నిరంతరము ప్రళయం వరకు పగటిగానే ఉంచేస్తే, దాన్ని మీలో మీరు ఆరాధిస్తున్నటువంటి దైవాలు ఎవరైనా పగటిగా మార్చగలరా? ఇవన్నీ ఆయన ఛాలెంజెస్. ఖురాన్లో ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పాడు అంటే, మానవులు ఆలోచిస్తారని. అందుకే ఆయన అంటున్నాడు, అఫలా యతదబ్బరూనల్ ఖురాన, మీరు ఈ ఖురాన్ని ఎందుకు అన్వేషించట్లేదు, ఆలోచించట్లేదు? సోదరులారా, ఈరోజు మానవుడు ఈ ఇహలోక జీవితం కొరకే పాటు పడుతున్నాడు, కాని పరలోక జీవితం కొరకు ఆలోచించట్లేదు. ఒక్క క్షణము తర్వాత ఉంటాడో లేదో నమ్మకము కూడా లేదు. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లాంటి వారు అన్నారు, ఒక సలాము తిప్పిన తర్వాత రెండో సలాము తిప్పుతామో లేదో నమ్మకము లేదు అన్నారు. అటువంటి ఈ జీవితము, మానవుడు ఎంత సంపాదించినా వాడి యొక్క ఆకలి తీరటము లేదు. అందుకే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్హాకుముత్ తకాతుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. మానవుడు పేరాసలో పడిపోయి అంతవరకు కూడా నిర్లక్ష్యంలో ఉన్నాడు, ఎప్పటి వరకైతే సమాధి వరకు చేరడు. కల్లా సౌఫతాలమూన్ తుమ్మ కల్లా సౌఫతాలమూన్, చాలా తొందరలోనే మానవుడు తెలుసుకుంటాడు సమాధి యొక్క జీవితము. మరలా చాలా తొందరలోనే మానవుడు తెలుసుకుంటాడు పరలోక జీవితము. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తి దగ్గర ఒక అడవి నిండా బంగారం ఉంటే రెండవ అడవి కొరకు ప్రయత్నిస్తూ ఉంటాడు, అది దొరికితే మూడవ అడవి కొరకు ప్రయత్నిస్తుంటాడు, చివరికి వాడి పట్ట సమాధి యొక్క మట్టితోనే నిండుతుంది అన్నారు. అటువంటి ఐహిక జీవితం కొరకే మానవుడు పాటు పడుతున్నాడు, గాని పరలోక విషయం గురించి ఆలోచించటమే లేదు. అందుకే ఆ విశ్వప్రభు ఇంతగా ఇన్ని ఉదాహరణలు ఇస్తూ తనను గురించి పరిచయం చేశాడు. అయినా మానవుడు గర్విష్టిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఆ విశ్వప్రభు సృష్టికర్త అంటున్నాడు, ఇన్నహు మయ్యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా, ఎవరైతే ఆ అల్లాహ్తో పాటు మరొకరిని కూడా ఆరాధిస్తున్నారో, ఆయన్ని విడిచిపెట్టి ఇతరులను ఆరాధిస్తున్నారో, వారికి స్వర్గము నిషిద్ధం అన్నారు. 5:72 అంటే సూరాల్ మాయిదాలు, స్వర్గము నిషిద్ధము, వారి గమ్యము నరకము, అటువంటి వారికి సహాయం చేసేవారు ఎవరు ఉండరని విశ్వప్రభు ప్రకటించాడు. అయ్యో, మానవుని జీవితము సమాప్తమైపోతుంది. వృద్ధాప్యానికి యవ్వనము పుట్టుక, యవ్వనము యవ్వనం తర్వాత వృద్ధాప్యము, మరణానికి సమీపిస్తున్నాడు. అయినా ఐహిక జీవితం కొరకే మానవుడు పాటు పడుతున్నాడు, పరలోకాన్ని మర్చిపోతున్నాడు. అందుకే ఆ విశ్వప్రభు సృష్టికర్త, వాస్తవమైన నీ ఆరాధ్యాన్ని తెలుసుకోవటమే అతి ప్రధానమైనది అని 47 సూర్య మొహమ్మద్ వాక్యం 19 ఆయన అంటున్నాడు. 47 సూర్య మొహమ్మద్ వాక్యం 19 ఆయన అంటున్నాడు, ఫాలం అన్నహు లా ఇలా ఇల్లల్లా, ముందు మీరు తెలుసుకోండి ఆ విశ్వప్రభు అయిన అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అని. సోదరులారా, సోదరిమన్నారా, ఇవన్నీ కాలక్షేపానికి ఇక్కడ చెప్పబడట్లేదు. ఎందుకంటే ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించకుండా ఏ మానవుడు ఈ విశ్వంలో మరణించినా ఆ సృష్టికర్తను ఆరాధించకుండా శాశ్వతముగా నరకములోనే ఉంటాడు. ఇంకా వాడికి ఆ నరకము నుండి రక్షించే ధాత ఎవరు కూడా ఉండరని విశ్వప్రభు వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అయినా సరే మానవుడు నిర్లక్ష్య జీవితం వహిస్తున్నాడు. ఆయన పంపినటువంటి సందేశము నుండి అందుకే ఆయన ఆ తర్వాత అంటున్నాడు, తస్కును ఫీహి, రాత్రి మీరు విశ్రాంతి పొందటం కొరకు ఆయన సృష్టించాడు కదా, ఆ రాత్రి రాకుండా నిరంతరము పగలే జరుగుతూ ఉంటే మీరు ఆయన్ని విడిచిపెట్టి ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో వారిలో ఎవరైనా దాన్ని పగలుగా మార్చగలరా, ఆ పగటిని రాత్రిగా మార్చగలరా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అదే విధముగా సోదరులారా, సోదరిమల్లారా, ఆయన మరొక వాక్యంలో అంటున్నాడు, ఖురాన్ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలలో యా అయ్యుహన్నాస్ అనే పదాలు ఎక్కడెక్కడైతే వాడాడో, మానవులారా మానవులారా అనే పదాలు ఎక్కడెక్కడైతే వాడాడో, అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తాలా విశ్వప్రభు మానవులందరికీ ఉపయోగపడే కొన్ని విషయాలు చెప్పాడు.
కానీ ఆ మానవులారా అనే ఆ పదాలు ఈ రోజు కేవలము అల్లాహ్ యొక్క నాలుగు గోడల్లోనే అది అలా కప్పడిపెట్టి ఉన్నాయి ప్రజలలో అవి బయటికి వెళ్ళటం లేదు కానీ దైవం మానవులారా అని పిలిచాడు మసీదుల్లో సర్వ మానవులు ఉండరు కానీ విశ్వాసులు మాత్రమే అక్కడ ఉంటారు సోదరులారా సోదరిమల్లారా అందుకే ఈ యొక్క మానవుడి యొక్క వాస్తవం కూడా చెప్తూ ఆయన అంటున్నాడు ఇన్నల్లదీన తదువున మిందునిల్లాహి ఇబాదున్ అంతాలుకుం ఏడవ అధ్యాయం 194వ వాయతలో అంటున్నాడు మీరు అల్లాను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీలాంటి దాసులే అంటున్నాడు ఈరోజు అల్లాను విడిచిపెట్టి ముస్లింలలో కొంతమంది లేదా అల్లాహతో పాటు తమ ఔలియాలను అల్లాహ్ యొక్క స్నేహితులను ఆరాధించే వారు ఉన్నారు అలాగే మరికొందరులో అల్లాహ్ యొక్క ప్రవక్తలను ఆరాధించేవారు ఉన్నారు మరికొందరు అల్లాహ్ యొక్క వేరే సృష్టి రాసులను అంటే జిన్నాతులను ఆరాధించేవారు ఉన్నారు అందుకే ఆయన అంటున్నాడు మీరు అల్లాహ్ను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు కూడా మీలాంటి దాసులే అంటున్నాడు మరొక ఆయతలో ఆయన అంటున్నాడు వల్లదీన యదూన మిందునిల్లాహి లా యఖ్లుకున షయ్అన్ వహుమ్ యఖ్లుకున్ అమ్వాతున్ గైరు అహ్యాఉన్ వమా యశ్వరున అయ్యాన యుబాసున్ మరియు ఎవరైతే అల్లాహ్ను విడిచిపెట్టి ఇతరులను ఆరాధిస్తున్నారో వారు దేనిని సృష్టించలేదు స్వయంగా వారే సృష్టించబడ్డారు వారే పుట్టారు వారు దేన్ని కూడా సృష్టించలేదు అంటున్నారు ఆ తర్వాత వారిలో ఉన్న జీవం పోయింది వారు నిర్జీవులుగా మారిపోయారు వమా యశ్వరున అయ్యాన యుబాతున్ తిరిగి ఎప్పుడు లేపబడతారో వారికే తెలియదు సోదరులారా ఎన్ని విషయాలు ఆయన చెప్పాడు మీరు అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు దేనిని సృష్టించలేరు స్వయంగా వారే సృష్టించబడ్డారు అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీలాంటి దాసులే అని ఒకచోట అన్నారు అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో వారు రాత్రిని పగటిగా చేయలేరు పగటిని రాత్రిగా చేయలేరు అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఒక పరమాణు ఆటమ్ ని కూడా సృష్టించలేరు అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు అల్లాహ్ని విడిచిపెట్టి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు దేనిని కూడా సృష్టించలేరు ఎంతవరకు ఖర్జూరపు టెంకపై ఉన్నటువంటి పలచటి పొరని కూడా సృష్టించలేరు అన్నారు కానీ ఆయన ఎవరు భూమి ఆకాశాల విశ్వ వ్యవస్థను సృష్టించి నడిపిస్తున్నటువంటి అధికారి ఈరోజు అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు అనే దురభిప్రాయం లేదా తప్పుడు భావన ప్రజల్లో ఎంతగానో ఉంది కానీ వాస్తవానికి అల్లాహ్ అంటే సమస్త మానవుల యొక్క ఆరాధ్యుడు అందుకే 20 సార్లు ఈ ఖురాన్ లో మానవులారా 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 అన్నారు అందాక మన నాకు ముందు చీఫ్ గెస్ట్ లో వచ్చినటువంటి గణేష్ గారు ఏమన్నారు ఏనుగు గురించి చెప్తూ ఏనుగులో కూడా దేవుడు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని ఆయన చెప్పారు అంటే అలా తెలుసుకుంటే ఏనుగుతో కూడా రక్షణ పొంది ఉంటారు వాస్తవానికి ఇక్కడ హిందూ ధర్మములో మరియు ఇస్లాం ధర్మములో రెండు భావనలు ఉన్నాయి ప్రధానమైన భావనలు అది ఏంటంటే హిందూ ధర్మములో ప్యాంథిజం ఉంది ప్యాంథిజం అంటే అన్నిటిల్లో దైవము ఉన్నాడు అన్నిటిల్లో దైవము ఉన్నాడు దీన్ని ప్యాంథిజం అంటారు కానీ ఇస్లాం ఏమంటుంది అన్నిటిల్లో దైవం ఉన్నాడు అనట్లేదు కానీ ఏమంటుంది 3వ అధ్యాయము సూరే ఆలిమ్రాన్ వాక్యము 109లో దైవం అంటున్నాడు వలిల్లాహి మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఆయనవే భూమి ఆకాశాల్లో ఉన్నవి అన్ని ఆయనవే అని ఖురాన్ అంటుంది కానీ హిందూ ధర్మ ప్రకారంగా చాలా మంది హిందూ సోదరులు దేన్ని నమ్ముతారు భూమి ఆకాశాల్లో ఉన్నవన్నిటిలో దేవుడు ఉన్నాడు ఈ రెండే వ్యత్యాసాలు అన్నిటిల్లో దేవుడు ఉన్నాడు అన్ని దేవునివే దీనికి తేడా ఏముంది అన్నిటిల్లో దైవం ఉన్నాడు అన్ని దైవని దైవానివే అన్ని దైవము అన్ని దైవానివే కేవలం వే మాత్రమే తేడా ఉంది అన్ని దైవానివే అన్ని దైవమే ఈ చిన్న తేడా గనక సంస్కరణ జరిగితే ఇద్దరు ఒకటే అయిపోతారు ఈ చిన్న తేడా సోదరులారా ఉదాహరణకి ఈ సభలో ఉన్నటువంటి కుర్చీలన్నీ నావే అని అనటానికి ఈ సభలో ఉన్నటువంటి కుర్చీలన్నీ నేనే అనటానికి తేడా ఉందా లేదా
ఈ సభలో ఉన్నటువంటి కుర్చీలన్నీ నేనే అనటానికిను ఈ సభలో ఉన్నటువంటి కుర్చీలన్నీ నావే అనటానికి తేడా ఉంది. అలాగే విశ్వప్రభు సృష్టికర్త ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తము నావే అని అన్నాడు. పూర్వము కూడా ఇప్పుడు కూడా ప్రతి ప్రవక్త కూడా అదే చెప్పారు. 16:36 దేవంటున్నాడు, వలకద్ బాద్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అని ఇబ్దుల్లా వజతని బుత్తాగూత్, సమస్త ప్రవక్తలు తమ తమ సంఘాలకు ఇచ్చినటువంటి సందేశము కేవలం అల్లాహను మాత్రమే ఆరాధించండి, తాగూత్ సృష్టి యొక్క ఆరాధన నుంచి దూరం ఉండండి, అల్లాను విడిచిపెట్టి ఆరాధిస్తున్నటువంటి ఆరాధ్య దైవాలన్నింటినీ ఖురాన్ గ్రంథము తాగూత్ అని అనింది. తాగూత్ అంటే ప్రతి ఆ వస్తువు దేన్నైతే మానవుడు ఆరాధిస్తున్నాడు అది ఏదైనా సరే అల్లాను విడిచిపెట్టి. అందుకే దైవం ఏమంటున్నాడు, మీరు అల్లాను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో అవి బలహీనులు, నిర్జీవులు, అణువు కూడా సృష్టించలేరు, నిరంతర రాత్రిని పగటిగా మార్చలేరు, నిరంతర పగటిని రాత్రిగా మార్చలేరు, ఖర్జూరపు టెంకపై ఒక పలచటి పొరను కూడా సృష్టించలేరు, ఒక ఈగను కూడా సృష్టించలేరు. సోదరులారా, ఈ ప్రపంచములో ఎన్నో జీవరాశుల్ని సృష్టించినటువంటి ఆ విశ్వప్రభు ఇవన్నీ విషయాలు చెప్పాడు. అయితే ఆ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అదే విషయాన్ని చెప్పి లా ఇలాహా ఇల్లల్లా అని మీరు పలికి దానిపై స్థిరంగా ఉంటే మీకు స్వర్గం ఉంటుంది, అంతేగాని లా ఇలాహా ఇల్లల్లా అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే విషయాన్ని విడిచిపెట్టి ప్రతిదీ దైవము అని అన్నట్టయితే మీరు శాశ్వతంగా నరకములో ఉంటారు. అన్నిటికంటే మహాపాపము ఖురాన్ గ్రంథం ప్రకారము అన్నిటికంటే మహాపాపము 4:10 సూరా నిసా వాక్యము 116 దైవం అంటున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బి, నిస్సందేహముగా అల్లా ఆయనతో పాటు భాగస్వామిగా కలిపే పాపాన్ని క్షమించడు అంటున్నాడు. కాబట్టి మానవులందరికీ దైవం ఒక్కడే అనే విషయము మనకు ఎలా తెలుస్తుందంటే, మానవులందరి కొరకు భూమి ఒక్కటే, ఆకాశము ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, త్రాగే నీళ్లు ఒక్కటే, పీల్చుకునే గాలి ఒక్కటే, జనన మరణ రీతులు ఒక్కటే, అలాగే మానవుని యొక్క రూపురేఖలు కూడా ఒక్కటే, ఇవన్నిటిని సమకూరుస్తున్న వాడు కూడా ఒక్కడే అనే విషయము ఖురాన్ గ్రంథము ఒక్క అని చెప్పింది. అంతేగాని ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క దైవాలు ఉన్నాయని ఖురాన్ గ్రంథం ఎప్పుడు చెప్పలేదు, ఖురానికి ముందొచ్చినటువంటి ఏ ప్రవక్త చెప్పలేదు. అదే విషయాన్ని మీ ముందు ఈరోజు పెట్టడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో విశ్వప్రభువుతో నేను ప్రార్థిస్తుంది ఏంటంటే, సకల మానవులకు సత్యాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, సత్యం అర్థం చేసుకొని దాన్ని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్, వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలాము అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. జజాకల్లాహ్ ఖైర్. అల్లాహ్ మనందరినీ ఏదైతే విన్నామో అది అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇప్పుడు కొన్ని ప్రశ్నోత్తరాల సెషన్ ఉంది, కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇన్షాల్లా రబ్బానీ వేదానికి సమాధానం చెప్తారు. మొదటి ప్రశ్న, పునర్జన్మ ఉందా ఇస్లాంలో లేకపోతే వేదాల ప్రకారమేనా, కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. పునర్జన్మ అనేది ఇస్లాం ప్రకారంగా ఉంది, కానీ జన్మలు లేదు. పునర్జన్మ అంటే సింగులర్, ఏకవచనం. పునర్జన్మలు ఇది బహువచనం. పుట్టినటువంటి మానవుడు మరణం తర్వాత తిరిగి మళ్ళా సృష్టించబడతాడు. దీన్నే అల్లా ఖల్కున్ జదీద్ అంటున్నాడు ఖురాన్లో. తర్వాత మిమ్మల్ని నేను కొత్తగా సృష్టిస్తాను, తిరిగి లేపుతాను అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో అంటున్నాడు. ఆంతు అషద్దుల్ ఖల్క్ అమి సమావు బనా, మిమ్మల్ని సృష్టించడం కష్టమా తిరిగి మళ్ళా, లేదా ఆకాశాన్ని నిలబెట్టడం కష్టమా అంటే తిరిగి మళ్ళా లేవటము అంటూ ఉంది. అందుకే సూర్య తారిఖ్లో అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తాలా, వస్ సమాయి వ తారిఖ్ వమా అద్రాక మ తారిఖ్ అన్నతము తాఖిబ్ ఇన్ కుల్లు నఫ్సిన్ లమ్మా అలై హాఫిజ్ ఫలియన్జురిల్ ఇన్సాన మిమ్మా ఖులిక్ ఖులిక మిమ్మా ఇన్ దాఫికి యఖ్రుజు మిన్ బుతూనిహా వస్తరాయిబ్.
ఇన్నహు అలా రజిఈ లఖాదిర్ ఇన్నహు అలా రజిఈ లఖాదిర్ తిరిగి మిమ్మల్ని లేపటములో సృష్టించటములో మిమ్మల్ని రప్పించటములో ఆయన అధికారము గలవాడు అలా రజిఈ లఖాదిర్ అంటున్నాడు తిరిగి మళ్ళా లేపటములో సోదరులారా సోదరి మల్లారా తిరిగి మళ్ళా లేవటం అనేది ఉంది ఆ కాలములో అరబ్బులు కూడా అనేవారు అయహసబుల్ ఇన్సాను అల్ల నజ్మ ఇదామ అయహసబుల్ ఇన్సాను అల్ల నజ్మ ఇదామ మానవుడు ఊహిస్తున్నాడు ఎముకలు మట్టిలో కలిసిపోయిన తర్వాత దైవము తిరిగి మళ్ళా అవి కలపలేడు ఎముకల గురించి మానవుడు సందేహిస్తున్నాడు ఏమని సందేహిస్తున్నాడు కరిగిపోయినటువంటి మట్టిలో మన్నులో కలిసిపోయినటువంటి ఎముకలను తిరిగి మళ్ళా లేపలేడు అని సందేహిస్తున్నాడా బలా ఖాదిరీన అలా అన్ను సవ్య బనానా బలా హా నాకు అధికారం ఉన్నది తిరిగి మిమ్మల్ని మీ యొక్క ఎముకలే కాదు మీ చేతుల యొక్క చిగుర్లు సహితము అంటే వ్రేలి ముద్రలు సహితము మీ హస్తంపై ఉన్నటువంటి ముద్రలు సహితము సృష్టించే అధికారము గలవాణ్ణి అంటున్నాడు సోదరులారా తిరిగి లేవటం అనేది ఒక పునర్జన్మే ఉంది తిరిగి మళ్ళా లేపుతాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంతేగాని ఆయన తిరిగి మళ్ళా ఏదో పక్షిగా పుడతాడు పశువుగా పుడతాడు జంతువుగా పుడతాడు అనే భావన ఇస్లాంలో ఖురాన్ గ్రంథంలో లేదు చాలా మంది యొక్క భావన ఎలాగుంది అంటే మనిషి దుష్కార్యాల వల్ల ఏదో ఒక పక్షిగా జంతువుగానో పుడతాడు తిరిగి మళ్ళా ఆ యొక్క మరణం తర్వాత మరొక జీవి అలా పనిష్మెంట్ అనుభవిస్తూనే ఉంటాడు అలాగైతే మరి నరకము దేనికి ఒకవేళ ఇక్కడే అలా పుడుతూనే ఉంటే నరకము దేనికి ఇంకొక విషయము మరి మానవుల సంఖ్య తరిగిపోవాలి అలాంటప్పుడు పాపము చేసేవారు వేరే జీవిగా పుడతారు అని అనుకుంటే మానవుల యొక్క జనరేషన్ సంఖ్య సంవత్సరం తగ్గుతూ ఉండాలి రేషియో కానీ పెరుగుతూ ఉందే ఏంటిది అందుకే పునర్జన్మలు కాదు పునర్జన్మ ఒకటే తిరిగి లేపబడేమనేది ఒకటే తర్వాత లేపబడడం లేదు లెగిసిన తర్వాత స్వర్గము నరకము అల్లా సుబ్హానహు వ తాలా ఇచ్చే దినము అదే మీరు మా యొక్క అంశాలలో కూడా విని ఉన్నారు రెండో ప్రశ్న ఇస్లాం ధర్మం విగ్రహారాధన నిషేధం అని అంటుంది మరి ముస్లింలు హజ్ యాత్రలో కాబా మసీదులో ఉన్న హజరే అస్వద్ అని నల్లారాయి శివలింగంగా ఎందుకు ఆరాధిస్తారు ఇస్లాంలో విగ్రహారాధన నిషేధము విగ్రహారాధనే కాదు సోదరులారా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మహాప్రవక్త మొహమ్మద్ ప్రవక్త ఈయన ఒక మహాప్రవక్త అల్లాహ్ తర్వాత ఈ సృష్టిలో ఎవరికైనా స్థానం ఉన్నది అని అంటే విశ్వప్రభు పంపినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి గొప్ప స్థానం ఉంది ఆయన్ని గురించి స్వయంగా ఆయన అంటున్నాడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు ఆయన ఏమంటున్నారు దైవదూతలు ఇద్దరు వచ్చారు నేను నిద్రపోతూ ఉన్నాను ఒక దూత మరొక దూతతో అంటున్నాడు ఆయన ఇతడేనా అవును ఇతడే అని మరొక దూత అంటున్నాడు ఈయన నిద్రపోతున్నాడు కదా లేదు ఈయన హృదయము తెలివిలోనే ఉంది వెలుగులోనే ఉంది తర్వాత ఆయన్ని త్రాసులో తూకమేయండి అంటున్నారు ఒక త్రాసు తీసుకొస్తున్నారు ఆయన్ని ఒక పల్లెంలో వేస్తున్నారు మరొక పల్లెంలో ఇతరుల్ని వేస్తున్నారు ఆ తర్వాత ఆ దూత అంటున్నారు ఇద్దరిని వేస్తున్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అవుతున్నారు ముగ్గురిని వేస్తున్నారు ప్రవక్త బరువు అవుతున్నారు 10 మందిని ప్రవక్తే బరువు అవుతున్నారు 100 మందిని ప్రవక్తే బరువు అవుతున్నారు తర్వాత అంటున్నారు మొత్తం జనసమూహం అందరినీ వేసినా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే బరువు ఉంటారు అంటే ఈ హదీస్ ద్వారా దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థానం ఏంటో తెలుస్తుంది అలాగే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయనకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు కానీ అటువంటి ప్రవక్త మొహమ్మద్ని ఆరాధించిన ఇస్లాం యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన్ని ఆరాధించిన స్వయంగా ఆయన ముందు వచ్చి కొంతమంది సాష్టాంగం చేస్తారు సాష్టాంగం చేయడం అంటే ఆజ్ఞ అడుగుతారు ఓ ప్రవక్త రోమ్ ఆ చక్రవర్తి వద్ద ప్రజలు సాష్టాంగం చేస్తారు
ఇరాన్ చక్రవర్తి వద్ద సాష్టాంగం చేస్తారు. మీరు ఇంతటి మహాగౌరవం గలవారు, మరి మీ ముందు సాష్టాంగానికి మాకు అనుమతి ఇవ్వండి. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అంటున్నారు, ఒకవేళ ఒక మనిషి ముందు మరొక మనిషికి సాష్టాంగం చేసి అల్లా అనుమతినిస్తే నేను ప్రతి భార్యను అనుమతిస్తాను తమ భర్త ముందు సాష్టాంగం చేయమని. కావున ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు యొక్క ఆరాధన కూడా లేదు. చాలా మంది అనుకుంటున్నారు అజరి అస్వద్ మక్కాలో ఉన్నటువంటి ఒక నల్లటి రాయ, హజర్ అంటే రాయ, అస్వద్ అంటే నలుపు, నల్లటి రాయని ముస్లింలు ఆరాధిస్తారు. ఖురాన్ ఏమంటుంది? సూర ఖురేష్ లో దైవం అంటున్నాడు, ఫల్యబ్దు రబ్బ హాజల్ బైత్, ఈ ఇంటి ప్రభువుని మీరు ఆరాధించండి అంటుంది. ఈ ఇంటిని గాని ఈ ఇంటిలో పెట్టినటువంటి రాయని గాని ఆరాధించమని ఎక్కడా లేదు. అందుకే ఉమర్ రదియల్లా అను వారు అంటున్నారు, ఒకసారి బుఖారీలో వస్తుంది, అజరి అస్వద్తో మాట్లాడుతూ అంటున్నారు, అజరి అస్వద్ నిన్ను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముద్దు పెడుతుండగా నేను చూశాను కాబట్టి నిన్ను విడిచిపెట్టాను, లేకపోతే నిన్ను ఇక్కడ నుండి తీసి బయటకు పారేసేవాడు. అజరి అస్వద్ గురించి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ రాయ ఖయామత్ నాడు అల్లాహ్ వద్ద సాక్షిగా ఉంటుంది. అల్లాహ్ ఆ రాతికి రెండు కళ్ళిస్తాడు, నోరిస్తాడు. ఖయామత్ నాడు ప్రళయం నాడు అల్లాహ్ యొక్క సన్నిధిలో హజ్ కొరకు యాత్రకు వచ్చే వారి కొరకు అది సాక్ష్యం పలుకుతుంది. అలాగే ఆ రాతి గురించి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడా కూడా ఈ రాతిని మీరు ఆరాధించండి అని గాని ఇది దైవమని గాని చెప్పినట్టు ఎక్కడా లేదు. మక్కా జయించిన తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అజా ఇమ్మన్నారు. ఇవ్వమంటే బిలాల్ అనే ఒక బానిస వ్యక్తి, నల్లటి నీక్రో వ్యక్తి తొందర తొందరగా ఆ మక్కాపై ఎక్కి కాబాపై, కానే కాబా మక్కాపై ఎక్కి అజా ఇస్తారు. ఒకవేళ ఆ రాయ దేవుడైతే దేవుడిపై ఎవరైనా ఎక్కుతారా? సోదరులారా, ఖురాన్లో ఎక్కడ కూడా అజరి అస్వద్ గురించి దైవం అనలేదు. కానీ అది కూడా ఒక సృష్టి మాత్రమే. అందుకే దైవం అంటున్నాడు, సమస్తము సృష్టి, ఈ సృష్టిని సృష్టించువాడు, ఒకలక కుల్ల షైన్, సకల వస్తువులను ఆయన సృష్టించువాడు, విశ్వప్రభువు సృష్టికర్త. కావున ఇస్లాంలో హజరి అస్వద్ యొక్క ఆరాధన ఎక్కడా లేదు. ఎవరైనా హాజీ ఒకవేళ అజరి అస్వద్ ని ఆరాధిస్తే దేవుడుగా ఆయన కూడా నరకానికి వెళ్తాడు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు గురించి ఖురాన్ ఏమనిందంటే, ఆయన ఒక మహాప్రవక్త. ప్రవక్తనలో అంటే నబీ రసూల్ అనే పేరు దైవం ఖురాన్ లో వాడాడు. ఆయన ఒక నబీ, ఒక రసూల్. రసూల్లో ఐదుగురు మహాప్రవక్తల్లో ఒక ప్రవక్త. తండ్రి లేకుండా పుట్టాడు, పుట్టగానే సంభాషించాడు, మాట్లాడాడు. అల్లా నామంతో మృతుల్నే బ్రతికించాడు, అల్లా నామంతో పుట్టు గుడ్డివారిని స్వస్థతపరిచాడు, అల్లా నామంలో కృంటివారిని పుష్టివారిని స్వస్థతపరిచాడు, అల్లా నామములో మట్టితో పక్షులు తయారు చేసి ఊదేవాడు, ఎగిరిపోయేవి. ఇవన్నీ కూడా మూడో అధ్యాయం సూర ఆలి ఇమ్రాన్ వాక్యం 49లో చెప్తున్నాడు. ఇటువంటి అద్భుతాలు చేసినటువంటి హజరత్ ఈసా అలైహిస్సలాం ని ఎవరైనా ఆరాధిస్తే ఖురాన్ ఏమంటుంది? అటువంటి మహా అద్భుతాలు ఉన్నటువంటి అజరి అస్వద్ విడిచిపెట్టేయండి, అది మనిషి కూడా కాదు, ఏమీ కాదు, అజరి అస్వద్ కాదు, మహాప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం ని కూడా ఎవరైనా ఆరాధిస్తే ఖురాన్ ఏమంటుంది? ఫకద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న, వారికి స్వర్గం నిషిద్ధం అంటుంది. వారికి స్వర్గం నిషిద్ధము, వారి గమ్యము నరకము. అటువంటి భ్రష్టులకు సహాయం చేసేవారు ప్రళయం నాడు ఎవరు ఉండరని ఖురాన్ డిక్లేర్ చేసింది. అలాంటి అజరి అస్వద్ ప్రవక్త ముందు ఏమిటి వారి స్థానం? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చనిపోయిన వ్యక్తి సమాధిలో లేచి సమాధి ఇలా ఉంటుందని అని చెప్పలేదు కదా, మరి మీరు చెప్పింది మేము వినాలమ్మాలి. సమాధిలో పోయిన వ్యక్తి సమాధిలో లేచి ఇలా జరిగింది అని చెప్పలేడు కదా ఎప్పుడు, మరి మీరు చెప్పింది సమాధి సంగతుల గురించి చెప్పినప్పుడు, మరి మేము వినాలమ్మాలి. ఖురాన్లో 23వ అధ్యాయంలో సూరే మోమినూన్ వాక్యము 11 నుండి మీరు చదివినట్టయితే అల్లా అందులో అంటున్నాడు, వలఖద్ ఖలఖనల్ ఇన్సాన మిన్ సులాలతి మిన్ తీన్ సుమ్మ జఅల్నా నుత్ఫతన్ ఫీ ఖరారి మకీన్ సుమ్మ ఖలఖనల్ నుత్ఫత అలఖ ఫఖలఖనల్ అలఖ ముజ్గ ఫఖలఖనల్ ముజ్గ ఇజామన్ ఫఖషౌనల్ ఇజామ లహ్మన్ సుమ్మ అన్షానా ఖలఖన్ ఆఖర్ ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలిఖీన్. ఈ వాక్యము 1400 సంవత్సరాల క్రితము
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చిన గ్రంథము ఖురాన్ లో అవతరణ జరిగింది. దీన్ని 19వ శతాబ్దములో డాక్టర్ కీత్ మూర్ అనే ఒక సైంటిస్ట్ శాస్త్రజ్ఞుడు అన్వేషించాడు. ఖురాన్ మరియు ఆధునిక శాస్త్రము అని అది ఇక్కడ కూడా స్టాల్స్ లో అమ్ముతున్నారు. అందులో ఈ విషయాన్ని తీసుకొచ్చారు. డాక్టర్ కీత్ మూర్ అంటున్నారు, ఇంత పర్ఫెక్ట్ గా ఎంబ్రియో డెవలప్మెంట్ గురించి, అంటే పిండము లోన డెవలప్మెంట్ గురించి ఖురాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, వలఖద్ ఖలఖనల్ ఇన్సాన మిన్ సులాలతి మిన్ తీన్, మానవునికి మేము మట్టి సారముతో సృష్టించాము అన్నాడు. సుమ్మ జఅల్నాహు నుత్ఫతన్ ఫీ ఖరారిన్ మకీన్, ఆ నుత్ఫ ఆ నీటి బిందువుని స్పెర్మ్ ని ఆ యొక్క రేతస్సుని మేము ఒక సురక్షితమైన ప్రదేశంలో భద్రపరిచాము అంటున్నారు. సుమ్మ ఖలఖనల్ నుత్ఫత అలఖ, అలఖ అంటే ఇక్కడ జలగ లాంటిది అని అర్థం వస్తుంది, జలగ వంటిది వ్రేలాడు వస్తువు అని అర్థం వస్తుంది. మరి డాక్టర్ కీత్ మూర్ అన్వేషించిన తర్వాత అంటున్నాడు, ఆ యొక్క అలఖ ఒక స్టేజు, మానవుని యొక్క పిండము డెవలప్ అవటములో అలఖ అనే ఒక స్టేజు, అందులో మానవుడు ఏ స్థాయిలో ఉంటాడంటే ఒక జలగ స్థాయిలో వ్రేలాడుతూ ఉంటాడు, రక్తాన్ని త్రాగిన జలగలాంటి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తర్వాత దశ అన్నాడు, అలఖ తర్వాత ముజ్గా అన్నారు. ముజ్గా అంటే ఏంటి, బాగా నవ్వులుతూ నవ్వులుతూ బబుల్ గము నోట్లో నుంచి తీస్తే ఎలాగైతే ఒక ముద్దగా ఉంటుందో అటువంటి మాంసపు ముద్దని ముజ్గా అని అంటారు. డాక్టర్ కీత్ మూర్ ఏం చేశారు, గర్భములో డెవలప్ అవుతున్నటువంటి పిండాన్ని ముజ్గా స్థాయిలో ఫోటో తీశారు. తీసి పక్కనే బబుల్ గమ్ బాగా నవిలి ఈ లోనున్నటువంటి దంతాల యొక్క మచ్చలు పడి ఉన్నటువంటి పక్కన పెట్టాడు. రెండు పక్కన పెడితే ఈక్వల్ గా ఉన్నాయి, ఇది ముజ్గా యొక్క స్టేజ్ అని అన్నాడు. అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అంత పర్ఫెక్ట్ గా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు అంటే, తల్లి గర్భములో ఎవరైతే చిత్రిస్తున్నాడో ఆయన ఈ గ్రంథాన్ని పంపించాడు. తల్లి గర్భములో ఎవరైతే చిత్రిస్తున్నాడో, మానవులకు ఎవరైతే చిత్రిస్తున్నాడో ఆయన ఈ గ్రంథాన్ని పంపించాడు. గ్రంథంలో మానవుని యొక్క స్టేజెస్ చెప్పాడు. అలాగే ఒక చోట ఏమన్నాడు, ఫీ జులుమాతిన్ సలాస్, సూర్య జుమర్లో 39వ అధ్యాయంలో, మూడు పొరల చీకట్లలో మీరు మిమ్మల్ని నేను పుట్టించానన్నాడు. మూడు పొరల చీకట్లలో, పైనటువంటి తల్లి కడుపు యొక్క పొర, గర్భం యొక్క పొర, తర్వాత లోనున్నటువంటి పొర, ఇంకొక పొర ఇక్కడ మీరు మా యొక్క ప్యానల్స్ లో చూడొచ్చు. ఆ మూడు పొరల చీకట్లో మిమ్మల్ని సృష్టించారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరిదైనా పట్టకోసి చూసారా మూడు పొరలు ఉంటాయని? ఆ యొక్క తల్లి గర్భములు ఎవరైతే సృష్టిస్తున్నాడో ఆయన చెప్పాడు మూడు పొరలు ఉంటాయని, ఈ స్థాయిల్లో నేను మారుస్తాను, ఈ దశల్లో వారిని సృష్టిస్తారని. అలాగే ఎవరైతే మరణము తర్వాత కూడా ఆ యొక్క శరీరాన్ని గురించి తెలుసో, ఎవరికైతే మరణము తర్వాత కూడా ఆ శరీరం గురించి తెలుసో, ఆయనే చెప్పాడు సమాధిలో కూడా శిక్షలు జరుగుతాయి అని. అదే మేము మీ ముందు తెలియపరిచాం. ఈ ప్రశ్న అడిగింది జనాబ్ రవి కుమార్. సభలో ఆసీనులైనటువంటి మహనీయులందరికీ, పెద్దలకు,